30,000 విలువ చేసే రేషన్ బియ్యం పట్టివేత పేదలకు అందించే రేషన్ బియ్యం దొడ్డిదారి తరలిస్తుంటే పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు ఎస్ఐ రామకృష్ణ. వివరాల్లోకి వెళితే తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐకి వచ్చిన సమాచారం ప్రకారం ఒక వ్యాన్లో వెళ్తున్న 47 బస్తాలు 30,000 రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. ఎస్ఐ బాధితులు చెప్పిన తర్వాత వారం రోజుల్లో 2 రేషన్ పట్టుకున్నారని చరిత్ర సృష్టించారు. పవర్ గ్రామం వద్ద మాకు రావడం సమాచారం మేరకు పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రాగా దాని సంబంధించి నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ రైడ్ చేయగా అక్కడ ఒక అశోక్ లేలాండ్ వ్యాన్లో సుమారు 45 బస్తాలు పీడిఎస్ రైస్ బ్యాగ్స్ అక్రమంగా తరలిస్తూ ఒక ఇద్దరు వ్యక్తులు మాకు పట్టుబడ్డారండి. సదరు ఆ విషయం మీద మేము దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందండి. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? వాళ్ళిద్దరి పేర్లు బొజ్జాల అచ్చిబాబు, యాళ్ళ గణేష్. ఎంత వాల్యూ ఉంటుంది సార్? సుమారు ఒక 29,000 రూపాయలు వాల్యూ ఉంటుందండి.